నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న ఎస్ఎం అనే లెటర్స్ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ కాంబినేషన్లో పేర్లుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు మన సుమన్ ప్రేక్షకులకి లెటర్ ఎస్తో పేరు మొదలైతే లైఫ్ ఎలా ఉంటుంది అదేవిధంగా లెటర్ ఎంతో లైఫ్ ఎలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో సో క్లియర్గా లెటర్ ఎస్ క్వాలిటీస్ లెటర్ ఎం క్వాలిటీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మొదటగా సో స్పెషల్ లెటర్ ఎస్ సో లెటర్ ఎస్ అనేది చాలా స్పిరిచువల్ ఉన్న లెటర్ చాలా గొప్ప క్వాలిటీస్ ఏ లెటర్లో లేనంత గొప్పతనం మంచితనం దయా గుణం అండ్ ఎవరన్నా బాధలు చెప్తే కరిగిపోయే మనసు ఉన్న లెటర్ ఎస్ లెటర్ సో అందుకే అన్ని లెటర్స్ కన్నా ఎక్కువ ఇబ్బందులు పడేది కూడా లెటర్ ఎస్ వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ దయ ఎక్కువ కరుణ ఎవరన్నా బాధలు చెప్తే డబ్బులు ఇవ్వడం అప్పులు చేసి ఇవ్వడం వీళ్ళు అమ్మి కూడా ఇచ్చే అంత గొప్ప గుణం లెటర్ ఎస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ లెటర్ గురించి చాలా చాలా స్పెషల్గా చెప్పుకోవాలి సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రన్నింగ్ కొత్త సంవత్సరం చాలామంది సో ఉగాది నుంచి మా లైఫ్ ఎలా ఉంటుంది సో కనీసం కొత్త సంవత్సరంలో లైఫ్ బాగుంటుందా సో లెటర్ ఎస్ అనేది ఒక నావు పామ్ ఉంటుంది ముందుకన్నా పడవచ్చు వెనకన్నా పడచ్చు దీన్ని క్లియర్గా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ మంచి స్టార్ట్ ఉంటుంది సడన్ స్టాప్ ఉంటుంది సౌందర్యకి సడన్గా మంచి హీరోకు గుర్తింపు వచ్చింది పేరు సంపాదించుకుంది డబ్బు సంపాదించుకుంది సడన్గా యాక్సిడెంట్ చనిపోవడం ద్వారా స్టాప్ అయిపోయింది సుశాంత్ సింగ్ మంచి స్టార్ట్ సూసైడ్తో స్టాప్ సో ఇలా తీసుకుంటే సావిత్రి శ్రీదేవి సిల్క్ స్మిత శ్వేతా బాసు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ చాలామంది సల్మాన్కి ఏమి అనుకుంటారు సల్మాన్ ఖాన్కి యాభై ఆరో యాభై ఏడేళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదు సో ఉత్త డబ్బే అనుకుంటే కాదు లైఫ్ సో డబ్బు ఉండాలి పేరుండాలి పర్సనల్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ పిల్లలు ఇవన్నీ ఉంటేనే జీవితం సంపూర్ణం సో లెటర్ ఎస్ వాళ్ళకి పర్టికులర్గా అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజెస్ పెళ్ళ పెళ్ళిళ్ళైనాక ఇబ్బందులు ఎక్కువ వచ్చేది లెటర్ ఎస్ వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు భర్త బాధపడితే తట్టుకోలేరు సో భర్త బాధపడినప్పుడు ఈ డబ్బులంతా ఎత్తిచ్చేస్తారు నగలన్నీ అమ్మిచ్చేస్తారు అంతా అయిపోయినాక మెజారిటీ ఆఫ్ కేసెస్ విత్ లెటర్ ఎస్ శ్వేత కావచ్చు స్వాతి కావచ్చు స్వప్న కావచ్చు శ్రీదేవి కావచ్చు సో భర్తలతో ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇంకా డబ్బులు తేపు అని కొట్లాట్లు గృహహింసలు ఇంట్లో టార్చర్లు ఎక్కువ మంది ఫేస్ చేసే లెటర్లో లెటర్ ఎస్ హయ్యెస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయ్యాక లెటర్ ఎస్ వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది అండ్ డైవర్స్ లిస్ట్ తెచ్చుకున్నప్పుడు కూడా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ లెటర్ ఎస్ వాళ్ళే చూశాను ఇబ్బందులు ఎక్కువ లెటర్ ఎస్ వాళ్ళు అంటే వీళ్ళకున్న దయాగుణమే వీళ్ళని ఇబ్బందుల్లో నట్టేస్తుంది డబ్బులు అట్టే బ్యాంకులో పెట్టుకొని ఉంటే కూడా ఉండవు అంతా ఎత్తిచ్చేయడము భర్త ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ అడగడం సో మళ్ళీ నగలివ్వడము సో ఇలా ఎన్ని రోజులు నడుస్తుంది సో లెటర్ ఎస్ ఉండి పేర్లో కానీ ఆరు అక్షరాలు ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు శ్వేత కానీ స్వాతి కానీ స్వప్న కానీ ఆఫ్టర్ మ్యారేజెస్ ఎందుకంటే లెటర్ ఎస్ అంటే త్రీ ఈ పేర్ల అక్షరాలు వచ్చినవన్నీ ఆరు వచ్చాయి శ్వేత కానీ స్వప్న కానీ స్వాతి కానీ ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఆరు మూడు అంటే కాపురంలో ఇబ్బందులు మూడు గృహస్పతి దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు వీనస్ ఈ జూపిటర్కి వీ వీనస్కి పడదు విడాకులు అవుతాయి కొట్లాటి భార్య దగ్గర భర్త దగ్గర ఉండాల్సి వస్తుంది సో లెటర్ ఎస్ ఉండి ఆ లక్షాలు ఉన్నవాళ్ళు పేరుని వెంటనే కరెక్ట్ చేసుకోవాలి సర్టిఫికెట్లు ఎక్కడ మార్చం నేను చెప్పే స్పెల్లింగ్ని డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి రక్షిస్తాయి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లెటర్ ఎస్ ఉండి ఇలాంటి పేర్లు లైక్ సరణ్య సౌజన్య ఇలా ఇయా వచ్చే పేర్లకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి వీళ్ళ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ విల్ బి వెరీ వెరీ హారబుల్ సో ముందు జాగ్రత్త చెప్తున్నాను ఇలాంటి వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు బిఫోర్ మ్యారేజ్ కరెక్షన్ చేసుకున్నాకే మ్యారేజ్ చేసుకుంటే చాలా చాలా రక్షణతో మ్యారేజ్ చేసుకుంటారు అండ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు సో లెటర్ ఎస్కి వాల్యూ త్రీ ఇన్ చైల్డ్ ఇన్ వన్ ఇన్ కబాలా సో త్రీ అండ్ ఎయిట్ చాలా మంచి కాంబినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ త్రీ అండ్ ఎయిట్ మంచిది వన్ అండ్ ఎయిట్ మంచి మ్యాచింగ్ కాదు వన్ అంటే సూర్యుడు ఎని శనీశ్వరుడు సో లెటర్ ఎస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్స్ అండ్ డౌన్స్తో కూడుకొని ఉంటుంది ఒక ఒక మంత్ అప్ ఉంటుంది ఒక మంత్ డౌన్ ఉంటుంది లెటర్ ఎస్ వాళ్ళకి పర్టికులర్గా జూన్ నెలలో కొంచెం ఇబ్బందులు వస్తాయి జూన్ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కాంట్రవర్సీస్ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఆ జూన్ నెలలో ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి లాంగ్ ట్రావెల్స్ వెళ్ళకుండా జాగ్రత్త పడండి సెకండ్ ఆగస్ట్ నెల జూన్ అండ్ ఆగస్ట్ లెటర్ ఎస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి లెటర్ ఎస్ వాళ్ళు ఒక అమితిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెల్లో డాలర్ రూపంలో వేసుకుంటే ఈ అమితిస్ట్ మిమ్మల్ని కాపాడుతుంది అండ్ లెటర్ ఎస్తో ఉన్న అమ్మాయిలు పెళ్ళికాక ముందే పేరులో బలం చెక్ చేసుకోండి లెటర్ ఎస్ ఉండి పేరు బలం బాగుంటే మీకు తిరుగులేదు పట్టిందల్లా బంగారమే లెటర్ ఎస్తో మనీ 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 ఉంటుంది బట్ లెటర్ ఎస్ ఉండి పేరులో ఆ అక్షరాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి సో లెటర్ ఎస్ ఉండి పేర్లో ఎనిమిది అక్షరాలు ఉన్నా కూడా ఇబ్బందులు ఎయిట్ లెటర్స్లో లెటర్ ఎస్ కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అన్లెస్ డేట్ మంత్ ఇయర్ మ్యాచింగ్ ఉంటే తప్ప ఎయిట్ లెటర్స్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ పడదు ఆ పడే ఐదు మంది గురించి మనం నాట్ వరీడ్ పడని నైంటీ ఫైవ్ పర్సెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం సో లెటర్ ఎస్ వాళ్ళకి ఎల్లో కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ లక్కీ కలర్స్ అన్ లక్కీ కలర్ గ్రీన్ అవాయిడ్ చేయాలి అండ్ మ్యారేజెస్ కూడా లెటర్ ఎస్ వాళ్ళకి ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ అండ్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ సి లెటర్ బెస్ట్ మ్యాచెస్ సో అవాయిడ్ మ్యారేజెస్ విత్ వి లెటర్ యూ లెటర్ పి లెటర్ అవాయిడ్ చేయాలి సో నెక్స్ట్ లెటర్ ఎం వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది సో లెటర్ ఎం వాళ్ళకి సంఖ్యాబలం ఫోర్ ఫోర్ ఫర్ రాహు నిజాయితీ పొరలు కష్టపడే గుణం ఉన్నవాళ్ళు అండ్ హానెస్ట్ పీపుల్ సో ఈ ఫోర్ వాళ్ళు చాలా ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు చాలా వీళ్ళు చేసినట్టు ఇంకెవరు చేయలేనంత నీట్గా క్లీన్గా తప్పులు ఎతికినా దొరకకుండా ఉండేది ఎం వాళ్ళు బట్ ఈ ఎం వాళ్ళకి ట్వంటీ సిక్స్ ముందు వీళ్ళు కానీ లవ్లో పడితే చాలా ఇబ్బందులు వస్తాయి లవ్లో ఫెయిల్యూర్ లైఫ్ ఉంటుంది సో చాలామంది ఏమంటే ప్రేమించిన వాడి కోసం ఆస్తి అంతా వదిలేస్తాము తల్లిని వదిలేస్తాము అనుకున్న మొండి వెళ్తుంటారు సో వీళ్ళు అలా నమ్మి వెళ్ళినా కూడా వాళ్ళు మోసపోయే ఛాన్స్ ఎక్కువ సో లెటర్ ఎం వాళ్ళకి లవ్ లైఫ్లో ఫెయిల్యూర్ ఉంటుంది మ్యారేజ్ లైఫ్లో సక్సెస్ ఉంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫోర్ అండ్ ఎయిట్ కాంబినేషన్ రాహు శని కలయికలో ఈ శని రాహుకి హెల్ప్ చేసి పైకి తీసుకొస్తారు ఎం వాళ్ళని సో ఎం వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బాగా గ్రోత్ని మంచి ఆరోగ్యాన్ని మంచి మానవ సంబంధాలని మంచి ఆయుష్ హెల్త్ అన్నీ చూస్తారు సో లెటర్ ఎం వాళ్ళు ఒక గోమేదికం మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే చాలా బాగుంటుంది సిల్వర్లోనే వేసుకోవాలి నేను చెప్పే ఏ రత్నం కూడా బంగారులో కన్నా వెండిలో పనితనం హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది సో ఈ గోమేదికం మనము తిరుపతి కాళాశ మధ్యలో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ స్పిరిచువల్గా పవర్ఫుల్గా ఉన్న స్టోన్స్ వల్ల హెల్త్ వెల్త్ రిలేషన్స్ని కాపాడేదే ఈ లక్కీ స్టోన్ గోమేదికం సో మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ వేసుకోండి అండ్ ఎక్కువ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ బట్టలు వేసుకోండి అన్లక్కీ కలర్స్ అంటూ ఏమి లేవు అన్ లక్కీ నంబర్స్ అంటూ ఏమి లేవు లెటర్ ఎంకి సో లెటర్ ఎంకి రెండు వేల ఇరవై నాలుగులో ఆల్మోస్ట్ ఈ ట్వల్వ్ మంత్స్ కూడా ప్రతీ నెలా కలిసి వస్తూ చాలా బాగుంటూ మంచి గ్రోత్ చూస్తూ జనవరి నుంచి డిసెంబర్ వరకు తిరుగు లేకుండా సక్సెస్ ఇచ్చేది లెటర్ ఎం అండ్ లెటర్ ఎంతో ఉండి కూడా ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళ పేరు బలం నా దగ్గర చెక్ చేసుకొని పేరు బలం తక్కువ ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని పేరులో కరెక్షన్ చేసుకొని సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది మీకోసం అని చెప్పేసి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ పేరు ఎలా ఉంది సో పేర్లో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని ఇన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు బట్ చాల్లిన్ సిస్టంలో కబాలా సిస్టంలో పైథాగ్రస్ సిస్టంలో మూడు సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు ఒక సిస్టంలో పద్నాలుగు నంబర్ వచ్చి ఇంకోసారి పదహారు వస్తే పదహారే పనిచేస్తుంది సో పదహారు అంటే కూలిపోవడం లైక్ సత్యం కంప్యూటర్స్ సత్యం సత్యంలో ఒక సిస్టంలో పద్నాలుగు ఒక దాంట్లో పదహారు ఉంది పద్నాలుగు వేల పైకి వచ్చింది పదహారులో పడిపోయింది రెండు కరెక్టే సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి ఇంకా చాలామంది అన్ని నెంబర్కి వాట్సాప్ చేస్తున్నారు ఒకరే ఒకే నెంబర్ వాళ్ళు మూడు ఫోన్ నెంబర్ని పెడుతున్నారు సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి వాట్సప్ చేయొచ్చు అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ ఇక వాయిస్ ఇస్తూ ఉంటాను కాల్స్ వస్తుంటాయి చాలా ఇబ్బందిగా ఉంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి తెలుగులో పెట్టకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ ఒక్క నంబర్కే మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను బాగుంటే మీరు చాలా చాలా లక్కీ పేరులో సిక్స్టీ పర్సెంట్ బలం ఉన్నా బాగలేదనే చెప్తాను సిక్స్టీ అంటే ఆయుష్ సిక్స్టీ డబ్బు సిక్స్టీ ఆనందం సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేర్లో లెటర్ ఎలా ఉండాలి ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు అండగా వస్తాయి రక్షిస్తాయి గెలిపిస్తాయి అందుకే స్పెల్లింగ్ ఇంటి డోర్కి ఉండాలి కంపల్సరీగా తర్వాత నేను చెప్పిన లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్ దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ టు త్రీ లక్కీ స్టోన్స్ వస్తాయి కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి కరెక్షన్ ఇస్తాను ఈరోజు దోషం ఆగుతుంది బట్ మీరు ఆల్రెడీ మీకు ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగేళ్ళు వయసు ఉందనుకోండి ఈ ముప్పై నాలుగేళ్ల దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు చెదులు కడుక్కోవచ్చు ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అవడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా రావాలన్న వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్నవాళ్ళు యు ఆర్ లక్కీ సో గాడ్ బ్లెస్ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహెరు గారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ ఆన్లైన్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కిరణ్ నెహ్రూ గారిది స్క్రీన్ మీరు మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎవ్రీ సండే మీరు ఫిజికల్గా కలిసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ